ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు మన పెద్దలు. మరి అలాంటి కళ్ళను కాపాడుకోవాలంటే ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ ఉండాలండి. అసలు కళ్ళ చూడే ఎరుగని సంస్కృతి నుంచి కళ్ళజోడు లేకుండా ఎవరు కనపడరేమో అనుకునే స్థాయికి దిగజారిపోయాం మనం అందరం. మరి ఈరోజు డాక్టర్ గారిని అడిగి మన ఎపిసోడ్లో ఆరోగ్యంగా ఉండాలంటే, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు పాటించాలి, ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, నేను ఇందాక చెప్పినట్లుగా అసలు కళ్ళజోళ్ళు అంటే మన పెద్దవాళ్ళకి అసలు తెలియనే తెలియదు. ఇప్పుడేమో పిల్లలు ప్రత్యేకంగా అసలు కళ్ళజోళ్ళు లేకుండా కనిపించట్లేదు. దీనికి అసలు ఎందుకు కారణాలు అంటారండి? ఒక కారణం కంటి చూపు తగ్గిపోవటానికి అని చెప్పటానికి లేదు. అనేక కారణాలు కలిసి పిల్లలకి చిన్న వయసు నుంచే కళ్ళద్దాలటానికి కారణాలు. ఒక్కొక్క విషయాన్ని చూసుకుంటేనండి, నాగరికత పేరు చెప్పి మనం అన్ని నాలుగు పూట్ల ఉడికిన ఆహారాలే తింటున్నాం. చేత కంటికి కావలసిన పోషకాలు కానీ కొన్ని రకాలుగా లాభాన్ని కలిగించేవి కానీ అందవు అన్నీ ఉడికినవి తిన్నప్పుడు. అట్లాగే నిద్ర తగ్గిపోవటము, కంప్యూటర్స్ కానీ స్క్రీన్స్ కానీ ఇలాంటి ఎక్కువగా చూడటము, చిన్న చిన్న అక్షరాలు స్ట్రెయిన్ అవుతూ చదవటము, కలర్స్ ఎక్కువగా అట్లాంటి చూడటము, కంటికి చెట్లు ప్రకృతి ఇట్లాంటివన్నీ కనిపించకపోవటం, అసలు కన్ను అలాంటి వాటిని చూడటానికి పుట్టింది. కానీ ఇప్పుడు ఇలాంటి వాటిని చూడాల్సి వస్తుంది. అందుకని సెల్ ఫోను, చాటింగ్ మెసేజెస్ కానీ ఇవన్నీ కూడా బాగా స్ట్రెయిన్ చేస్తాయి అన్నమాట. అంటే ఇట్లాంటి అనేక కారణాలు కలిసి కంటి చూపును కాస్త తగ్గించడానికి, కళ్ళద్దాలు పెట్టుకునే స్థితి రావడానికి ఇవన్నీ కలిపి కారణమవుతున్నాయి. అవును డాక్టర్ గారు, నేను చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఎక్కడో చదివాను, పచ్చరంగు లేకపోతే చెట్లను చూస్తే కనుక కళ్ళలో ఉన్న కండరాలు కూల్ అవుతూ ఉంటాయండి. అవునమ్మా, మీరు చెప్పినట్టు ప్రకృతి చూస్తూ ఉంటే కనుక కళ్ళు. కానీ పిల్లలకి అసలు ఈ రోజుల్లో అసలు సమయమే ఉండట్లేదు డాక్టర్ గారు. మనం చెప్పడం చెప్పుకుంటున్నాం కానీ అసలు వాళ్ళని ఫోన్ల నుంచి టీవీల నుంచి దూరం పెట్టడం అసాధ్యం అయిపోయింది తల్లిదండ్రులకి. మరి దానికి ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలంటారు? సెల్ ఫోన్ వాడొద్దు, కంప్యూటర్ వాడొద్దు అంటే సాధ్యం కాదు, చిన్న అక్షరాలు చదవద్దు అంటే సాధ్యం కాదు. ఇవన్నీ చేయక తప్పదు. ఎందుకంటే మారుతున్న రోజులకు తగ్గట్టు మనం మారాలి కాబట్టి ఇప్పుడు నేను సెల్ ఫోన్ చూస్తాను, నేను చదువుతున్నాను, కాకపోతే కొన్ని ప్రకృతి నియమాలు ఆచరిస్తున్నాం కాబట్టి ఇంతవరకు కళ్ళద్దాలు రాలా. ఇప్పుడిప్పుడే కొంచెం లైటింగ్ తక్కువ ఉంటే కొంచెం చిన్న చిన్న అక్షరాలు కనపడని స్థితి మాకు వచ్చింది. ఎందుకంటే నిద్ర చాలటం లేదు, ఈ మాత్రం స్ట్రెయిన్ కూడా కొంత అవుతున్నాం కాబట్టి. అందరి వల్లే చేయట్లేదు కానీ గుడ్డి కంటే మెల్లమేలనట్టు కొంచెం బెటర్గా ఉన్నాం కాబట్టి ఈ మాత్రమన్నా ఉంది మాకు. వీటిని మార్చుకోలేం కానీ కాస్త నిద్ర ఎక్కువ గంటలు పోవటం, పిల్లలకి 7-8 గంటలు కుదిరితే 9 గంటలు నిద్ర కనుక అందిస్తేనండి కళ్ళు తొందరగా పోవండి. రోజు 10 గంటలు కన్ను ముయ్యటానికి డిజైన్ చేయబడింది. అందుకనే పగలు తినే జంతువులని రాత్రి పడుకుంటే, రాత్రి తినే జంతువులని కళ్ళు మూసి పగలు పడుకుంటాయి. ఈ కన్నుకు విశ్రాంతి 8 గంటలు ఉంటే ఈ కన్ను లైఫ్ ఎక్కువ ఉంటుంది, విశ్రాంతి తగ్గే కొద్దీ దీని లైఫ్ తగ్గిపోతుంది. అందుకనే ఋషులు, మన పూర్వీకులు ఎక్కువ గంటలు కంటికి విశ్రాంతినిచ్చారు కాబట్టి 100 ఏళ్ళు 120 ఏళ్ళు కూడా పనిచేసేది. ఇప్పుడండి అమ్మాయి అబ్బాయి సంబంధం కుదుర్చుకునే ముందండి కాస్త మంచి చెడు ఆలోచించుకునేటప్పుడు అమ్మాయికి అబ్బాయికి సూది దారం ఇచ్చి బాబు గుచ్చు అని అంటే 190 మందికి పెళ్ళిళ్ళు జరగవు ఈ రోజుల్లో. పూర్వం రోజుల్లో కూడా ముసలివాళ్ళు కూడా సూదిలో దారం గుచ్చేవారంటే మరి వాళ్ళకి ఇలాంటి హాని కలిగించే లేకపోవటం. అంచేత ఈ రోజులు అన్నీ చేయలేం, కనీసం రెస్ట్ బాగా తీసుకోవటం, మంచి పోషకాహారం, ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ తింటాం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనండి కంటి చూపు మెరుగవుతుందండి. మళ్ళీ కాస్త అద్దాలు పవర్ కూడా తగ్గించే ఒక అవకాశం కూడా లభిస్తుంది మనకి. అలాంటి విషయాల్లో మార్పు మంచిది. అయితే డాక్టర్ గారు, మరి కంటి చూపు బాగుండాలంటే మన శరీరంలో ఏ విటమిన్లు ఉండాలంటారండి? అన్నిటికంటే కంటికి ప్రధానమైన విటమిన్ ఏ విటమిన్, ఈ ఏ విటమిన్ అండి మాంసాహారాల్లో డైరెక్ట్గా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఆహారాలన్నిటిలో విటమిన్ ఏగా ఉండదు, బీటా కెరోటిన్గా ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ అనే దాన్ని మనం తిన్న తర్వాత, అంటే ఆకులు తిన్న తర్వాత, మన ప్రేగులు ముఖ్యంగా అరిగించి లివర్లోకి పంపించిన తర్వాత లివర్ ఈ బీటా కెరోటిన్ని విటమిన్ ఏగా కన్వర్ట్ చేసుకుంటుంది అన్నమాట. అందుకని మేక ఆకు తిన్నప్పటికీ ఆకులో విటమిన్ ఏ లేదు, కానీ మేక మాంసంలో విటమిన్ ఏ ఉంటుంది. అంచేత మనం తీసుకునే ప్రకృతి సిద్ధమైన బీటా కెరోటిన్ ఎక్కువ ఉండే ఆహారాలన్నీ విటమిన్ ఏ ఎక్కువ ఉన్న ఆహారాలుగా చెప్పుకోవచ్చు అన్నమాట.
ఈ బీటా కెరోటిన్ అనేది ఒక రోజుకి 2400 మైక్రోగ్రామ్స్ కావాలి. ఇలా మనం తీసుకున్నామనుకోండి 900 మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏగా లోపల కన్వర్ట్ అవుతుంది అన్నమాట. అందుకని ప్రతిరోజు బీటా కెరోటిన్ ఎక్కువ ఉన్న ఆహారాలు మనం తీసుకుంటే కంటికి ప్రధానమైన ఆహారాలు. అందరికీ తెలుసు కంటికి విటమిన్ ఏ బాగా రావాలి అంటే ఆకుకూరలు ఎక్కువ తినాలని. ఇది సత్యమే. అన్నిటికంటే ఎక్కువ కంటికి కావలసిన విటమిన్ ఏ అనేది బీటా కెరోటిన్ అనేది ఆకుల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అన్ని ఆకుకూరల్లోకెల్లా 1 ఆకుకూర కరివేపాకు. అందుకనే మన ఋషులు మన సంస్కృతిలో ప్రతి దొడ్లో కరివేపాకు చెట్టు వేసుకోవాలి, ప్రతి దాంట్లోనూ కరివేపాకు వేసుకోవాలని చెప్పారు. పాపం దాని బ్రతుకు ఏరు పారేయటంతో అయిపోతున్నది. ఆ కరివేపాకులో నుండి 100 గ్రాములు తీసుకుంటే 7500 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుంది. కరివేపాకు 1 అయితే ఇక 2 కొత్తిమీర అండి. అందుకని అన్ని వంటల్లో కొత్తిమీర వేసుకోవడం కూడా అలవాటు చేశారండి. ఇందులో 7000 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుంది. 3 మునగాకు. ఇందులో 6700 మైక్రోగ్రామ్స్ ఉంటుందన్నమాట. ఈ 3 లేని దొడ్డంటే ఇల్లంటే ఉండేది కదా పూర్వం రోజుల్లో, ఇవి బాగా వాడుకోవచ్చు. ఇక 4వది చూస్తే పాలకూర అండి. 100 గ్రాముల పాలకూరలో 5500 మైక్రోగ్రామ్స్ పాలకూరలో బీటా కెరోటిన్ ఉంటుందన్నమాట. తోటకూరలో 5400 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుంది. ఇక మీరందరూ కూడా మరి గోంగూర చూసుకుంటారు. ఈ గోంగూరలో 2900 మైక్రోగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అందరు ఎక్కువగా వాడే ఆకుకూరల్లో ఉన్నది ఇది. మరి క్యారెట్లో కంటికి ఎక్కువ ఉపయోగపడేది ఉందంటారు కదా అనే డౌట్ ఉంటుంది. క్యారెట్లో మనకి 1900 మైక్రోగ్రామ్స్ మాత్రమే బీటా కెరోటిన్ ఉంటుంది. అంటే క్యారెట్ కంటే 3-4 రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్ ఆకుల్లో ఎక్కువ ఉంది. అందుకని మీరు ఫస్ట్ ప్రయారిటీ ఆకులకి ఇవ్వాలి. క్యారెట్కి దుంపల్లో ఇది బెస్ట్ అన్నమాట. అందుకని ఇలాంటివి బాగా మనం ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆకుకూరలు ఎక్కువ వండుకోవటం, ఈ క్యారెట్ని కూడా ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్లో 2 క్యారెట్లు ఎక్కువగా ఉపయోగించుకోవటం, ఇట్లాంటి పనిచేస్తూ ప్రతిరోజు మీరు కాస్త పండ్లు కానీ విత్తనాలు కానీ జ్యూసులు కానీ ఇలాంటి సహజమైన ఆహారం ఎక్కువ తీసుకుంటే కంటికి కావలసిన ఇతర పోషకాలు, రక్త అభివృద్ధికి కావలసిన పోషకాలు ఇవన్నీ వెళితే కదా కంటికి రక్త ప్రసరణ మెరుగయ్యేది. కంటిలో కణజాలాన్న రెటీనా అనే దెబ్బతినకుండా ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ వండిన ఆహారాల్లో ఉండవు. సహజసిద్ధమైన ప్రకృతి సిద్ధమైన ఆహారాలు చక్కగా లభిస్తాయి. కాబట్టి ఇలాంటి ఆకుకూరలు ఎక్కువ తినటం, క్యారెట్లు జ్యూసుల్లో వాడుకోవటం, పండ్లు పళ్ళ రసాలు ఎక్కువ సేవించటం ఇవన్నీ కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి చక్కగా పోషకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ ఉపయోగించండి. ఇప్పుడు మీద చూపు మెరుగు చేసుకోవచ్చు, రేచీకటి కూడా కొంత తగ్గించుకోవచ్చు కొంతమంది. అలాగే భవిష్యత్తులో ఇంకా అద్దాల పవర్ ఇంకా పెరగకుండా మీరు రక్షించుకోవటానికి కూడా ఈ టెక్నిక్స్ బాగా ఉపయోగపడతాయి. మీరు రోజులోనండి ముఖ్యంగా 7 గంటలు కనీసం నిద్రపోవటానికి ట్రై చేయండి, చూపు మెరుగవుతుంది. 8 గంటలు పడుకోండి, ఇంకా చూపు మెరుగవుతుంది. నిద్ర 2 గంటలు 3 గంటలు ఒక 20 రోజులు 40 రోజులు పోండి, మీ చూపు మసక రాకపోతే నన్ను అడగండి. కంటికి రెస్ట్కి మించినంత మందు మరొకటి లేదు. అందుకని రెస్ట్ బాగా ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఈ సెల్ ఫోన్లో కూడా కొంచెం పెద్ద స్క్రీన్ ఉండేవి, అక్కడ కూడా కాస్త లైటింగ్ ఎక్కువ పెట్టుకుని బ్యాటరీ అయిపోతుందని తక్కువ లైట్లో పెట్టుకు చూస్తుంటారు, అలాంటి స్ట్రెయిన్ వద్దు. కాస్త సాధ్యమైనంత వరకు చాటింగ్ కానీ మెసేజెస్ కానీ ఎక్కువ, మెయిల్స్ చూసుకోవటం కానీ, ఇన్ఫర్మేషన్ ఎక్కువ సెల్ ఫోన్ వాడటం కంటే కొంచెం కంప్యూటర్ లాంటివి, ట్యాబ్ లాంటివి వాడుకుంటే స్ట్రెయిన్ కొంచెం తగ్గుతుందండి. ఇంకా అవకాశం ఉంటే మీ సెల్ ఫోన్ని టీవీ కనెక్ట్ చేసుకుని అలాంటి వాటిని ఉపయోగించుకుంటే కంటికి స్ట్రెయిన్ ఇంకొంత తగ్గుతుందండి. ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోగలిగితే కంటికి శ్రమం తగ్గించవచ్చు. కాస్త అవకాశం ఉంటే మాత్రం రోజులో కాస్త చెట్లు చేమలు ప్రకృతిలో కాస్త ఉదయం సాయంకాలం వెళ్ళి కాస్త నడవటమో చూడటమో కూర్చోవటమో చేస్తే ఈ కన్ను హాయిగా రిలాక్స్ అవుతుంది, ఎక్కువ కాలం మీకు చూపును ప్రసాదిస్తుంది అన్నమాట. విన్నారు కదండి, ఈరోజు ఆలస్యామృతం విషయంలో డాక్టర్ గారు కంటి చూపు మెరుగుపడాలంటే ఎలాంటి ఆహార నియమాలను పాటించాలి, ఎలాంటి జీవనశైలిని అవలంబించుకోవాలో చక్కగా ఎంత చక్కగా వివరించారో, మరి మీరు కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ఈ పరిష్కారాలన్నింటినీ పాటించండి. ఈరోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. నమస్తే రాజుగారు, నా పేరు సూర్యబాబు, వయసు 31. రాత్రి 2:02 టైంలో కడుపు పొంగిపోయి
ఎగుపులాగా వచ్చి ఆవేశంలా వచ్చేస్తుందండి. ఊపిరి గుబురు అందట్లేదు, పిల్లి కోతలు ఎక్కువ వస్తుందండి. ఆవేశంలా వచ్చి కడుపు అంతా హెవీగా అయిపోయి హార్ట్గా అయిపోతుందండి. ఈ సమస్యకి సొల్యూషన్ చెప్తారని ఆశిస్తున్నాను. నమస్కారం సూర్యబాబు గారు. సహజంగా నైటు 1 గంట 2 సమయాల్లో పొట్ట ఉబ్బుతున్నది, హెవీగా గట్టిగా ఉంటున్నది, కాస్త గాలి ఆడట్లేదు అనిపిస్తున్నది అంటే మీరు తిన్న ఆహారం సరిగా అరగట్లేదు. రాత్రిపూట మీరు 9 to 10 అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఆయాసంగా ఉంటున్నది, పిల్లి కోతలు వస్తున్నాయంటే నైట్ తింటే ఇట్టాడు సమస్యలు ఇంకెక్కువ అవుతాయి. 6 గంటలకల్లా మీరు ఆహారం తినేయటానికి ప్రయత్నం చేయండి. 6 గంటలకు తినే ఆహారంలో కూడా పండ్లు తినండి. బొప్పాయి, జాంపండు, అరటిపండు, యాపిల్ పండు, కాస్త ఇట్లాంటి కర్బూజా, ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా తీగా ఉండే తీసుకుంటే మంచిది. ఒకవేళ పడుకునేటప్పుడు ఆకలిస్తే వేడి నీళ్ళల్లో 1-3 స్పూన్లు తేనె కలుపు తాకండి. ఇక నైట్ ఏం ఆహారం తినకండి. ఇట్లా చేస్తే అసలు 2వ రోజు నుంచే మీకు నైట్ ఆయాసం, హెవీగా పొట్టలో ఉండటం అనే సమస్య ఉండదండి. ఇక మీకు పిల్లి కోతలు లాంటివి వస్తున్నాయి, కాస్త లంగ్స్లో కొంత శ్లేష్మాలు పట్టే మీకు అలాంటి సమస్య ఉంది, దాన్ని తగ్గించుకోవాలి అంటే రోజు మంచినీళ్ళు 4 లీటర్లు 5 లీటర్లు గోరువెచ్చగా త్రాగండి. పంచదార, స్వీటు, చల్లటివి, చాక్లెట్, బిస్కెట్, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ లాంటి కఫాలు శ్లేష్మాలను ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి కాబట్టి అలాంటివి తగలకుండా మీరు జాగ్రత్త పడండి, లేదా సాధ్యమైనంత వరకు కంప్లీట్గా మానాలన్నమాట. ఇక దీంతోపాటు మీకు వేడి నీళ్ళ స్నానం చేయటము బాగా ఉపశమనం, వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవటము, పసుపేసి ఇవి చేస్తే ఉపశమనం వస్తుంది. ఉదయం పూట మీరు ఈ పిల్లి కోతలు తగ్గే వరకు వేప పుల్ల నమిలి నోట్లో ఆ చేదు ఊసేస్తుంటే మీ కఫం తెగి బయటకు పోతూ ఉంటుంది. బ్రష్ చేసుకోండి, కానీ వేప పుల్ల 1/2 గంట నమిలి ఊసేసేయండి. ఇంకొకటి, ఉదయం పూట మీరు బ్రేక్ఫాస్ట్ చేయకండి, మధ్యాహ్నం 12-1 గంటకి డైరెక్ట్గా భోజనం చేయండి. ఈ పిల్లి కోతలు కఫాలు శ్లేష్మాలు ఉన్నప్పుడండి ఉదయం 2 సార్లుగా తేనె నిమ్మరసం నీళ్లు తాగుంటే మంచిది. 9 వరకు ఒట్టి నీళ్లే గోరువెచ్చగా త్రాగుండండి. మోషణ కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. 9 ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 4 స్పూన్లు తేనె, 1 కాయ చెక్క నిమ్మరసం పిండుకు తాగండి. 11 గంటలకు మళ్ళా తేనె నిమ్మరసం నీళ్ళు అట్లా కలుపు త్రాగండి. ఇలా కనుక ఉంటే కఫము శ్లేష్మాలు బాగా తగ్గుతాయన్నమాట. మధ్యాహ్నం భోంచండి, సాయంకాలం పండ్లు తినండి. 5-6 రోజుల్లోనే ఎన్ని మందులు వేసినా రాని రిలీఫ్ వెంటనే మీకు వచ్చేస్తుంది. అసలు 2-3 రోజుకే మీరు హాయిగా నిద్రపోతారు, చాలా త్వరగా ఫలితాన్ని మీరు పొందుతారనమాట. విన్నారు కదండి, డాక్టర్ గారు సూర్యబాబు గారు ఇచ్చిన పరిష్కారాలు ఏంటో. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక డాక్టర్ గారు చెప్పిన సలహాలని పరిష్కారాలని తప్పకుండా పాటించండి. ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో డాక్టర్ గారిని అడిగి ఏ రెసిపీ చెప్పబోతున్నారో కనుక్కుందాం. డాక్టర్ గారండి, ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏ రెసిపీని చూపించబోతున్నారు? కంటి చూపు గురించి చెప్పుకున్నాం కదండి, మరి కంటికి అందరూ క్యారెట్లు మంచిదని చెప్పుకుంటారు. క్యారెట్లు వాడితే కూడా మంచిదని అందరు వాడుతూ ఉంటారు కూడా. మరి అలాంటి క్యారెట్లో ఉప్పు నూనె లేసిన ఎవరైనా ఏదైనా తింటాం. అసలు ఉప్పు నూనె లేకుండా కూడా తినటానికి అనుకూలంగా ఉండేది క్యారెట్ కూరలో క్యారెట్ ఫ్రైలు. అంచేత బఠానీలు కనుక మధ్య మధ్యలో తగులుతుంటే నోటికి చాలా బాగుంటుంది. అందుకని బఠానీ క్యారెట్ కూర ఈరోజు మనం చూపించుకోబోతున్నాం. క్యారెట్ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 200 గ్రాములు, టమోటా రసం 150 ml, ఉడికించిన బఠానీలు 100 గ్రాములు, 1 క్యాప్సికమ్ని కట్ చేసి ముక్కలు తీసుకున్నాం, 1 పెద్ద క్యాప్సికమ్ అయితే సరిపోతుంది, చిక్కటి పుల్లటి మజ్జిగ 50 ml, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3-4, వేపించిన వేరుశనగ పప్పులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, అల్లం పేస్ట్ కొద్దిగా, పుదీనా ఆకులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా క్యారెట్ని తొక్క చెక్కేసి ఇలా ఆ సైజు ముక్కల్లో కట్ చేస్తే ఇది స్పెషల్గా ఈ క్యారెట్ కూర బాగుంటుంది. ఇలా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని మనం పొయ్యి మీద చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ పెట్టేసి అందులో వేసేసాం. టమోటా పేస్ట్ తీసుకున్నాం కదా, పచ్చి టమోటాలు నాటు వెరైటీ, వాటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేసేసాం. టమోటా పేస్ట్తోనే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి కాస్త మీడియం ఫ్లేమ్లో పెడితే చాలు. 1 విజిల్ వచ్చే వరకు అట్లా ఉంచేస్తే క్యారెట్ ముక్కలు సులువుగా ఉడికిపోతాయి అన్నమాట. మనం పొయ్యి మీద 1 నాన్స్టిక్ పాత్ర పెట్టుకుని సిమ్లో పెడతాం. అందులో జీలకర్ర, అల్లం పేస్టు,
క్యాప్సికం ముక్కలు చిన్నగా అట్లా కట్ చేసుకున్నాం, ఒక క్యాప్సికమ్ని తీసుకుని ఉడికించిన బఠానీలు కూడా తీసుకున్నాం కాబట్టి అవి కూడా ఇందులో వేసేస్తాం. ఇక ఈ క్యారెట్ కూరలోకి క్యాప్సికం ముక్కలు బఠానీళ్ళు చాలా స్పెషల్గా రుచినిస్తాయి అన్నమాట. ఇవి వేసిన తర్వాత మూత పెట్టేస్తాం. సిమ్లో ఉంచేసరికి క్యాప్సికంలో ఉండే నీటితోనే చక్కగా ఇవన్నీ మగ్గుతాయి. మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు టమోటా పేస్ట్తో ఉడికాయి కదా, వాటిని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. ఇంకా క్యారెట్ గట్టిగా ఉంటుంది, ముందే ఉడికించాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉండక్కర్లేదు. క్యాప్సికం ముక్కలు ఉడికించే వరకు అట్లా మూత పెట్టేసి సిమ్లో ఉంచేస్తే చాలు, 10 నిమిషాల్లో చక్కగా మగ్గుతాయి. ఇప్పుడు ఈలోపు మనం వేరుశనగ పప్పులు వేపించినవి, పచ్చిమిరపకాయలు, కొబ్బరి తురుము ఇవి వేసేసి ఒక చిక్కటి మజ్జిగ నలగటానికి కొంచెం పోసామన్నమాట. ఈ గ్రైండ్ చేసేసి చక్కగా ఆ పేస్ట్ తీసుకుంటాం. ఈ పేస్ట్ని ఆ ఉడికించిన క్యాప్సికం క్యారెట్ బఠానీ కూరలోకి వేసేస్తామన్నమాట. ఈ గ్రేవీ కొబ్బరి పేస్ట్ వల్ల చాలా బాగుంటుందన్నమాట. క్యారెట్ బఠానీ కూర కొంచెం గ్రేవీగా ఉండాలంటే పుల్ల మజ్జిగ లేకపోతే పుల్ల పెరుగు అట్లా వాడుకుంటే మాత్రం కొంచెం గ్రేవీగా పలచగా వచ్చి బాగుంటుందన్నమాట. కుర్మాలాగా మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఇది 10 నిమిషాలు కొబ్బరి పేస్టు ఈ పుల్ల మజ్జిగ ఇట్లాంటి వేసి క్యాప్సికం ముక్కలు ఇవన్నీ క్యారెట్ ముక్కలు ఉడకనిస్తాం. అట్లా ఉడికిన తర్వాత పుదీనా కొత్తిమీర ఇట్లా వేసేసి దింపేస్తాం. చూసారు కదా, క్యారెట్ బఠానీ న్యాచురోపతి కర్రీ, హెల్దీ కర్రీ రెడీ అయిపోయింది. మరి న్యాచురోపతి విధానాన్ని, ఈ ఆరోగ్యకరమైన వంటల్ని ప్రారంభించేవారు కొంచెం సులువుగా నోటి కమ్మగా ఉండే కూరలు ప్రారంభ రోజుల్లో తినాలి అంటే ఇలాంటి క్యారెట్ బఠానీ కూర తయారు చేసుకుని కాస్త వేడివేడిగా పెట్టుకుని నిమ్మరసం దాని మీద పిండుకుని 2 పుల్కాలు పెట్టుకుంటే 1/2 కేజీ కూర సులువుగా పేచీలు పెట్టకుండా తినేసేయచ్చు అనమాట. చూసారు కదండి, కంటి చూపుని మెరుగుపరిచే ఎన్నో పోషక విలువలున్న కూరని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి మీరు కూడా ఈరోజు నుంచి క్యారెట్లను తినాలనుకుంటే గనక ఈ కూర రూపంలో చేసుకుని తింటే కూడా చక్కగా ఆరోగ్యాన్ని పొందొచ్చు. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు యోగాసనాలు నేర్చుకుంటున్నాం కదా, అలాగే గర్భిణీ స్త్రీలు చేసే ప్రత్యేక ఆసనాలు ఏంటో కూడా చూపించడం జరుగుతుంది. మరి ఈరోజు డాక్టర్ గారిని అడిగి గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఇంకొక ఆసనం ఏదైనా ఉందేమో కనుక్కుందాం. డాక్టర్ గారండి, ఈరోజు మా ప్రేక్షకుల కోసం గర్భిణీ స్త్రీలు ఆచరించాల్సిన ఒక ఆసనాన్ని ఏదైనా చూపిస్తారా? గర్భవతికి కాస్త నెలలు పెరిగే కొద్దీ నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. బిడ్డ కదలికలో బాగుండాలి, గ్రోత్ బాగుండాలి. అంచేత వీళ్ళకి ఆయాసము రాకూడదు, ఇబ్బంది లేకుండా కూడా గర్భవతి చేయగలిగేటట్టు ఉండాలి. అంచేత చక్కగా పడుకుని చేసే స్పైనల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్ చాలా సులువుగా ఉంటుంది. అలాంటిదాన్ని చూద్దాం. ఈరోజు మనం గర్భవతి మొదట 3 నెలల సమయంలో చేయవలసిన ఆసనాల్లో స్పైనల్ ట్విస్టింగ్ ఆసనం ఒకటి ఇప్పుడు మనం స్పెషల్గా చూడబోతున్నాం అన్నమాట. ఇలా మనం శవాసనంలో వెళ్ళకిలా పడుకున్న తర్వాత చేతుల్ని బార చాపేస్తాం. అరిచేతుల్ని నేలకు అనేటట్లు తిప్పాలి. ఇప్పుడు అలా తిప్పిన తర్వాత ముందుగా ఒక కాలుని మోకాలు బెండ్ చేయకుండా అట్లా స్ట్రైట్గా పైకి లేపి ఇటు కుడివైపుకి ఆనేటట్టు చేస్తాం. ఇప్పుడు మనం ఛాతీ అట్లా ఆనుంది కదా, వీపు భాగం ఆనుంది, మెడని ఎడం వైపు తిప్పాలి. అంటే ఈ కాలు మాత్రం, ఎడం కాలు మాత్రం కుడివైపు అట్లా బెండ్ చేసేసి నేలకు ఆనిచ్చాం, మెడను మాత్రం అటు ఎడం వైపుకి తిప్పామన్నమాట. అలా ఉన్నప్పుడు చూడండి స్పైనల్ ట్విస్టింగ్ ఎంత బాగా జరిగిందో. చాపిన కుడికాలు మాత్రం స్ట్రైట్గా ఉండాలి, అది బెండ్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే ఫలితం బాగా వస్తుంది. ఇట్లా ఉండగలిగినంతసేపు కదలకుండా అదే భంగిమలో ఉంటాం. ఇట్లా ఉండలేనప్పుడు మెల్లగా కాలు తీసేసి మళ్ళీ చేతులు తీసేసి శవాసనంలో రిలాక్స్ అవుతాం. తర్వాత మరో ప్రక్కకి. చూపించిన ఈ స్పైనల్ ట్విస్టింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి, గర్భవతులనే కాదు. నడుము ఆరోగ్యానికి, ఆ పూసల ఆరోగ్యానికి, ప్రక్కటెముకలు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గర్భవతులు ప్రత్యేకంగా చేస్తే అసలు
ఈ నవమాసాలు నడునొప్పి అనేదే రాదు. డెలివరీ అయిన తర్వాత కూడా వీళ్ళకి నడునొప్పి అనేది లేకుండా హాయిగా ఉండటానికి బిడ్డను ఎక్కువ కాలం ఎత్తుకున్నా కానీ ఇబ్బంది అనిపించదు అన్నమాట. ఇలాంటి వ్యాయామాల పట్ల శ్రద్ధ పెడితే మీకు చక్కగా డెలివరీ ఫ్రీగా అవ్వటానికి, ఆరోగ్యకరంగా శిశువు ఎదగటానికి కూడా ఇవన్నీ సహకరిస్తాయి అన్నమాట. సాధారణంగా గర్భం దాల్చిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి డాక్టర్గా చెప్పినట్టు ఆహార నియమాలు పాటిస్తూ ఇలాంటి వ్యాయామాలు లేకపోతే యోగాసనాలు చేస్తే గనక చక్కగా సుఖప్రసవం అవుతుంది, డాక్టర్గా చెప్పినట్టు ఆరోగ్యంగానూ ఉండొచ్చు. మరి మీరు కూడా ఈరోజు చూపించిన ఆసనాన్ని తప్పకుండా ప్రయత్నించండి. డాక్టర్ గారు, సాధారణంగా అందరూ కూడా క్యారెట్ తింటేనే కంటి చూపు బాగుపడుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ మీరు ఈరోజు మాకు అందించిన విజ్ఞానం వల్ల కరివేపాకు లేకపోతే మునగాకు తినడం వల్ల కూడా ఎన్నో పోషక విలువలు అందుతాయని చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఈరోజు విజ్ఞానంతో ఎపిసోడ్లో డాక్టర్ గారు మనందరి కోసం ఎన్ని విషయాలను చక్కగా నివృత్తి చేశారు. మరి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే గనక మనం చెప్తున్న విషయాలన్నింటినీ పాటిస్తూ యోగాసనాలను వేస్తూ వ్యాయామాలను చేస్తూ ఆరోగ్యంగా అందంగా ఉండండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.